నమస్తే ప్రకృతితో మమేక్యమై జీవించడం ఎలా అనే విషయానికి వస్తే మనం అబ్జర్వ్ చేస్తే ప్రకృతిలో ఏ జంతువైనా ఏ జీవైనా వాటి జీవన ధర్మాలను అనుసరిస్తూ బతుకుతాయి. అంటే పక్షి అనేది లేస్తూనే పొద్దునే లేచి చెట్టు మీద కొంచెంసేపు ఎక్సర్సైజ్ చేసుకొని ఎగిరి ఆడుకొని మళ్ళీ ఆహారాన్ని పోతాయి. ఆ టైం ఈవినింగ్ అయ్యే లోపల ఇంటికి తిరిగి వచ్చి వాటి గూటికి వాళ్ళు చేర్చుకుంటాయి. మనుషులు కూడా మనము డార్విన్ సిద్ధాంతం ప్రకారము ఎవల్యూషన్లో భాగం అనుకుంటే 2.5 మిలియన్ ఇయర్స్ ముందర మనము హోమో ఎరెక్టస్ హోమోసేపియన్స్ లాగా మారి ఈ రకమైన ఇప్పుడు ఆధునిక మానవునిగా మార్పు చెందడానికి ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. ఈ ప్రాసెస్లో మనము రీసెంట్గా మేబీ ఒక 1000 ఇయర్స్ ముందర వరకు కూడా ప్రకృతికి చాలా దగ్గరే బతికినాం. 5000 ఇయర్స్ ముందర మనము గో ఆధారిత వ్యవసాయం చేసేవాళ్ళం. అంటే ఎందుకైనా రాజ్యాలు రాజులు ఎందుకు యుద్ధాలు చేసుకుంటారు? ఆహారం తగ్గినప్పుడు, ఆహారం దొరకదు కాబట్టి ఇంకో దేశం మీద పడి వాళ్ళ ఖజానాలు కొల్లగొట్టి ధనము ధాన్యము అవి దోచుకునేది ఇక్కడ ప్రజలకి అందించడానికి ఇది జరిగేటివి. ఎప్పుడైతే ఫుడ్ సెక్యూరిటీ ఉంటుందో ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎట్లా వస్తుంది? భూమిలో ఉండే భూసారాన్ని ఎలా కాపాడాలి, ఆ భూమిలో ఉండే భూసారానికి కావలసిన వనరులు ఏంటి? గోవులు, గో ఆధారిత వ్యవసాయం, ఒక ఎకరానికి 28 ఎడ్ల బండ్ల పెంటపోగులు వేస్తే అక్కడ కంటిన్యూగా పంటలు ఆరోగ్యకరంగా పడతాయి అనేది ఓవర్ సెంచురీస్ నుంచి అట్లీస్ట్ భారతదేశంలో వ్యవసాయం జరిగింది. దానికే యుద్ధాలన్నీ కూడా ముందు గోగ్రహణం, ఉత్తర గోగ్రహణము దక్షిణ గోగ్రహణం ఇవన్నీ పశువుల కోసం జరిగినాయి. ఎందుకు? పశువులంటే పశు సంపదతో పాటు ప్రజల ఆరోగ్యము ఆహారం అన్నీ కన్జర్వ్ అయి ఉంటాయని. ఈ ప్రాసెస్ని గ్రీన్ రెవల్యూషన్ అనే ఒక పేరుతో గత 50-60 సంవత్సరాలుగా మనం చిన్నాభిన్నం చేసి భూమిలో ఉండే హ్యూమస్ జీవన ద్రవ్యము ఆర్గానిక్ కార్బన్ అనే దాన్ని మనం పూర్తిగా విస్మరించినాం. అంటే జనుము, జీలకాయ, పిల్లి పెసర ఇవన్నీ వేసి దున్నడము, చెట్ల ఆకులన్నీ కొట్టి భూమికి ఇవ్వడము. భూమికి అంటే ఏంటి? భూమిలో ఉండే సూక్ష్మజీవులకి. అంటే భూమిలో ఉండే సూక్ష్మజీవులు ఈ ఆహార పదార్థాలని ఆర్గానిక్ మ్యాటర్ని డైజెస్ట్ చేసి వదిలేసిన విసర్జితాలని చెట్టు గ్రహించి చెట్టు ఆరోగ్యకరంగా పూలని కాయల్ని పండ్లని కాస్తుంది. ఇది ఒక సర్కిల్ అన్నమాట. అందుకని అడవిలో చూడండి, మీరు ఏమి చేయకపోయినా, నీళ్ళు కట్టకపోయినా, మీరు అంతంత దూరంలో నాటకపోయినా ఆ పక్కన పక్కనే కూడా ఆరోగ్యంగా పచ్చగా ఉంటాయి. ఎందుకు? అవి పై లేయరు బాగా ఎండబడేటివి పైన ఉంటాయి ప్రొటెక్షన్, దాని కింద దాని నీడలో నీరెండలో దాని కింద ఇంకా తీగలు ఇంకా కింద అట్లా డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ క్రాప్స్ దాంట్లో ఆహారం అందించేటివి, ఆహారం కాకపోయినా పశువులకు ఆహారం అయ్యేటివి, అట్లా రకరకాల మొక్కలు, రకరకాల దుంపలు ఇలాంటివన్నీ అడవిలో కలిసిమెలిసి ఎవాల్వ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని మనము అడవులు నరికి వ్యవసాయం అని మొదలుపెట్టి దానికి యూరియాలు డిఏపీలు కెమికల్స్ కొట్టి ఆ సూక్ష్మజీవులు చంపి అవి లేవు కాబట్టి వాటి నుంచి వచ్చిన విసర్జితాలతో మొక్కలు పెరగవు కాబట్టి మనము కెమికల్ ఫార్మింగ్ చేసి ఆ కెమికల్స్తో చేసిన ఫుడ్ తిని మనం జబ్బులు తెచ్చుకొని ఎన్ని పెద్ద విష సర్కిల్లో తగులుకోమైనా. అందుకనే మనము ముందు ఎవరో సిటీలో ఉండే వాళ్ళకి రాచపుండు అనేవాళ్ళు, అంటే క్యాన్సర్ని రాచపుండు అంటే రాజులకు వచ్చే పుండును రాచపుండు అని, అంటే ఎవరో శ్రమ చేయకుండా ఉండేవాళ్ళు, బాగా డబ్బులుండి జబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళకి ఈ రకరకాల జబ్బులు క్యాన్సర్లు వచ్చేటివి అని పేరు. మరి ఇప్పుడు పళ్ళుల్లో కూడా ఎందుకు క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి? కెమికల్ ఫార్మింగ్ చేసి ఆ కెమికల్స్ డైరెక్ట్గా కొట్టినప్పుడే మీ చర్మంలోకి, రైతుల చర్మంలోకి వాళ్ళ ముక్కుల నుంచి, గాలి నుంచి, నోట్లో నుంచి, లంగ్స్లోకి పోవడము. అక్కడ పడిన 100 లీటర్ల కెమికల్లో వాళ్ళ విలేజ్లో 100 లీటర్లు వాడితే 92 లీటర్లు వాళ్ళ ఊర్లోనే ఉంటుంది. వాళ్ళ భూమిలోకి పోతుంది, భూమిలో నుంచి ఇంకి బోర్లు లేకి చెరువులేకి పోతుంది, అక్కడ చేపలు లేకపోతుంది,
ఆవు గడ్డికి పోయి గడ్డి పాలలేకపోతే తల్లి పాలలో కూడా వస్తుంది. సో ఇంత సమస్య పల్లెల్లో ఏర్పడిన దానికి పల్లెల్లో కూడా క్యాన్సర్లు వచ్చినాయి. భూసారం తగ్గిపోయింది. ముందు ఒక మూట యూరియా వేసే దగ్గర ఇప్పుడు 10 మూటలు యూరియా, ముందు 2 స్ప్రేలు కొట్టే దగ్గర ఇప్పుడు 20 స్ప్రేలు. ఇంత చేసినా క్రాప్ రావడం లేదు, ఎక్కువ పెట్టుబడులు అయిపోయినాయి, రైతులందరూ డెస్పరేట్ అయిపోతూ ఉంటారు. దీని సొల్యూషన్ ఏంటి? ఏ సీజన్లో వచ్చే వెజిటబుల్స్ అప్పుడు అలా అప్పుడే తినాలి. నేచర్ ఏం చేస్తుంది, మామిడి పళ్ళు ఎందుకు సంవత్సరం అంతా రావు? మామిడి పళ్ళు అందరికీ ఇష్టమే కదా, ఎందుకు సంవత్సరం అంతా రావు? మామిడి పళ్ళు సమ్మర్లోనే వస్తాయి. అంటే నేచర్ ఏమి, సమ్మర్లో తింటే దానికి మీ సెల్స్ అన్నీ రిజినివేట్ అయ్యి మీకు కావాల్సినంత సి విటమిన్ అంది మొత్తం వ్యవస్థ అంతా రెడీ అయ్యి వింటర్లో వచ్చే జలుబులు దగ్గులు జ్వరాలకి తట్టుకునే శక్తి వస్తుంది. కాబట్టి సమ్మర్లో మనకు మామిడి పళ్ళు వస్తాయి. ఇది చాలా సింపుల్ టెక్నిక్ కదా. సో ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ అప్పుడు పెంచాలి. మనకి ఇష్టం కదా, ఇప్పుడు ఏంటి ఇన్ని రకాల కూరగాయలు ఇన్ని రకాల ఫ్రూట్స్, ఇవి కాక బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రూట్స్, ఇంత అవసరం లేదు కదా. మన మన ఊరిలో పండిన మన పెద్దోళ్ళు తింటా ఉన్న ఆ సీతాఫలంకాయలు, ఆ జామకాయలు, ఆ పనసకాయలు, బిక్కికాయలు, అలనేడికాయలు, ఇవన్నీ అద్భుతమైన జామకాయలు, ఇవన్నీ అద్భుతమైన ఫ్రూట్స్. సో పొద్దునే మంచిగా మిలెట్స్తో జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు సాంబడు వీటితో ఆహారం పొద్దున్నే తీసుకొని లేస్తూనే రాగి జావ సజ్జ జావ తాగి అంత కరివేపాకు తిని అన్ని నువ్వులు బెల్లము తిని సాయంత్రం అర్లీగా గూట్లో దీపం నోట్లో ముద్ద, గూట్లో దీపం పెట్టేది 6 గంటలకి. సో నోట్లో ముద్ద ఆ టైంలో లైట్గా జొన్న రొట్టెలో రాగి రొట్టెలో 2 జామకాయలో రాగి జావో ఏదో ఒకటి సింపుల్గా తినేసి 8 పడుకొని 2కో 3కో లేచి ఎన్ని పళ్ళనా చేసుకోండి, రోజంతా యాక్టివ్గా ఉంటాం. నేను నా స్వ అనుభవంతో చెప్తున్నా, ఇది అందరికీ పాసిబుల్లే. మనకు ఏమేమి డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి మన ఇంట్లో, రైట్ ఫ్రమ్ టూత్పేస్ట్ టు రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, మైదా, కాఫీ, టీ, పాలు, ప్రెషర్ కుక్కర్లు, మైక్రోవేవ్లు, రెఫ్రిజిరేటర్లు, ఇవన్నీ ఎన్ని తగ్గించగలిగితే మీ ఇంట్లో ఆరోగ్యం అంత బాగుంటుంది. అందరూ కిటికీలు తీసి దోమతెర కట్టుకొని పడుకోవాలి, ఫ్రెష్ గాలి, క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. ఎందుకంటే 1 గంటలో 1000 సార్లు గాలి పీల్చుకుంటాం, ఒక రోజులో 22,000 టైమ్స్ గాలి పీల్చుకుంటాం. అంటే ఆ గాలి ఎంత ఫ్రెష్గా చెట్ల నుంచి వచ్చిన మంచి ఆక్సిజన్ రిచ్గా ఉండే గాలి ఉంటుందో మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ ప్రియారిటీ ఫ్లోయింగ్ వాటర్ని తాగాల, నది నీళ్ళు తాగాల, చెరువు నీళ్ళు తాగాల. కానీ ఇప్పుడు ఫ్లోయింగ్ వాటర్లో మనము డ్రైనేజీలని కలుపుతున్నాము, చెత్త అంతా వేసినాము. సో మేము ప్రకృతి వనం మదనపల్లిలో నేను వ్యవసాయం మొదలుపెట్టి 85లో మొదలుపెట్టా, దాదాపు 35 సంవత్సరాల ముందర నా ఇంజనీరింగ్ అయిపోయినప్పుడు మొదలుపెట్టా. అక్కడ రూఫ్ టాప్ వాటర్ని కలెక్ట్ చేసి దాన్ని సున్నపురాళ్ళు ఇసుక ఇటుకల్లో పంపించి దాన్ని అండర్గ్రౌండ్ సంపులో దాచిపెట్టుకుంటాం. ఆ నీళ్ళే సంవత్సరం అంతా తాగుతాం, 10 ఏళ్ళు తాగొచ్చు. ఎప్పుడు సన్లైట్ పడదో అప్పుడు మీకు పాచి పట్టదు, పురుగులు పట్టవు, ఎన్ని రోజులైనా నీటి స్వరూపం మారదు. అవి వెళ్ళేటప్పుడు సున్నపురాళ్ళు పంపిస్తాం కాబట్టి న్యాచురల్ కాల్షియం వస్తుంది, ఆల్కలైన్ అవుతుంది వాటర్. అందరూ సున్నపురాళ్ళు, ఇటుక ముక్కలు, కర్ర బొగ్గులు, ఇసుకలో ఒక చిన్న తొట్టి కట్టి దాంట్లో పాస్ చేసి రూఫ్ టాప్ వాటర్ని వారం పడినప్పుడు ఫస్ట్ వారం వదిలిపెట్టండి, 2 వారం వదిలిపెట్టండి. పైన క్లీన్గా ఉండేటప్పుడు ఈ లేయర్స్లో పాస్ చేసే నీళ్ళని మీరు అండర్గ్రౌండ్లో 6,000 లీటర్స్ని పెట్టుకుంటే మీకు 300 డేస్కి 20 లీటర్స్ ఒక రోజుకి, 20 లీటర్ల క్యాను కుకింగ్ అండ్ డ్రింకింగ్కి ఎక్సలెంట్ వాటర్ తాగొచ్చు. మీ లైఫ్లో అది పెద్ద అచీవ్మెంట్ అవుతుంది. బర్త్డేలు అవి తగ్గించి మీకు కొంచెం ఖర్చు అయినా 50,000 నుంచి 70,000 కావచ్చు. మీరు సొంతంగా చేసుకుంటే లైఫ్ లాంగ్ నో మెయింటెనెన్స్, సింపుల్, ఆ నీళ్ళు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి ఎన్నో విషయాలను మీరు పిఎంసీ ఛానల్ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. సో ఆహారము, ఏ ఆహారం తింటే సాయంత్రం వరకు ఆకలి కాదో ఆహారము యోగిక్ ఆహార అంటారు. అదేంటి, హై ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండే కొర్రలు, సామలు, ఆరికలు, ఊదర్లు, అండుకొరలు, అలాంటి ఆహారం పొద్దునే తీసుకోండి. వాటితో ఇడ్లీ, దోశ, పొంగలు, బిసిబేళబాతు, ఉప్మాలు అవన్నీ చేసుకోండి. సాయంత్రం అర్లీగా 6:00కి జొన్నలు, రాగులు, సజ్జలు, లేదా ఇప్పుడు వారానికి 2 సార్లు నవరా బియ్యము, సిద్ధసన్నాలు, రాజముడి, మైసూర్ మల్లిగె, ఇలా దేశీ రకాలు, పాలిష్ లేకుండా ఉండే రకాలు 2 రోజులు తినండి. అది కూడా అన్నం. అంతేకాని రోజు పాలిష్ పట్టిన బియ్యంతో ఇడ్లీ, దోశ, మధ్యాహ్నం అదే, రాత్రి అదే, మిగితే పులిహార అదే అంటే చిన్నగా షుగర్లు, బీపీలు, పొట్టలు వచ్చేస్తాయి. 40-50 ఏళ్ళకంతా యాక్టివ్నెస్ అంత పోతుంది, చాలా డేంజరస్. సో రైస్ ఎంత తగ్గించి
మీ ఇంట్లో మిల్లెట్స్ ఎంత పెంచుతారో మీ ఇంట్లో ఆరోగ్యం ఆటోమేటిక్గా వస్తుంది. ఏ సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ ఆ సీజన్లో తినండి, పెందలాడ తినండి, పెందలాడనే పడుకోండి, పొద్దున్నే ఒక గంట సేపు ఎన్ని పనులు ఉన్నా బ్రిస్క్ వాకింగ్ చేయండి, ప్రాణాయామం చేయండి, నెలకు ఓ రోజు నువ్వులు నువ్వు పూసుకొని ఎండలో ఉండండి, మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, మీకు కావాల్సిన కొలెస్ట్రాల్ చర్మం ద్వారా నువ్వుల నూనె గ్రహించి మీ కొలెస్ట్రాల్ అవసరం లేకుండా చేస్తుంది, అనవసరంగా మందులు వాడకుండా చేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నాం. భాగ్యం అంటే డబ్బులు, మహాభాగ్యమేంది? ఆరోగ్యం. ఎంత సింపుల్గా చెప్పినారు చూడండి పెద్దలు. ముందు ఎవరికో జబ్బును పడితే అబ్బా వాడి షుగర్ వచ్చిందంట, బీపీ వచ్చిందంట అనేవాడు. ఇప్పుడు ఏంటి, ప్రతి ఇంట్లోనే షుగరు బీపీ కామన్ అయిపోయింది. ఎవరైనా క్యాన్సర్ వస్తే కొంచెం భయపడతా ఉండరు. ఇవి కాకుండా D3 తక్కువైంది అందరికీ, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది అందరికీ. D3 ఎందుకు తక్కువైంది, ఎండకు అసలు పోవడంలే. ఎండను ఇట్లా చూస్తాను, ఎండలో పోయేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ పూసుకుంటాను. అరే ఎండ మీ చర్మం మీద పడితే ఆ ఎండలో ఉండే సూర్యరశ్మి D3ని ద్వారా D3ని ప్రొడ్యూస్ చేసి ఆ D3 మీకు ఎముకలు కాల్షియం ఉంటే వచ్చేట్లుగా చేసి ఎముకలు గట్టిపరుస్తుంది. అందుకని మీరు సన్స్క్రీన్ పూసుకొని ఎండ తగలకుండా పోతే తెల్లకుండొచ్చు, కానీ చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మన చర్మంలో ఒక స్క్వేర్ ఇంచ్లో 600 నుంచి 700 సెబేషియస్ గ్లాండ్స్ అని సెబమ్ అని రిలీజ్ చేస్తాయి, హోల్స్ ఉంటాయి. దాంట్లో నుంచి సెబమ్ అనే ఒక లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది బాడీ. ఆ సెబమ్ అనేది బాడీకి మంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. మనం క్రీములు అవన్నీ వేసి క్లోజ్ చేస్తే కాలువలకి సిమెంట్ వేసి క్లోజ్ చేసినట్లు, వానిల్ పడితే కాలువలు క్లీన్ కావాలి కదా, సిమెంట్ వేసి క్లోజ్ చేసినట్టు స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఈ మేకప్ వేసుకునే వీళ్ళందరికీ 17-20 ఏళ్ళకంతా చాలా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా స్కిన్ సమస్యలు రావడానికి ముఖ్యమైన కారణము ఈ కెమికల్స్ను స్కిన్ మీద పెట్టుకోవడం. మీకు అంతగా పెట్టుకోవాలంటే బొప్పాయికాయ గుజ్జు పెట్టుకోండి, కీరా దోసలు గుజ్జు పెట్టుకోండి, గుమ్మడికాయ గుజ్జు పెట్టుకోండి, అలా మజ్జిగతో పెరుగుతో ప్యాక్ చేసుకోండి. ఇలా అద్భుతమైనవి ఎన్నో చేసుకోవచ్చు. కెమికల్స్కు ఎంత దూరం ఉంటే నేచర్కి అంత దగ్గర ఉంటారు. నేచర్కి ఎంత దగ్గరుంటారో ఆటోమేటిక్గా కెమికల్స్ దూరం అవుతారు. ఈ ఒక చిన్న సత్యాన్ని గ్రహించి మనం పొద్దున లేచిన నుంచి ఎన్ని రకాల కెమికల్స్ ఎంత డేంజరస్గా వాడతాము, అవన్నీ ఎన్ని అవాయిడ్ చేయొచ్చు అనేది మీరే అనలైజ్ చేసుకొని ఎంత బయటపడితే అంత ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో బయట ఫుడ్స్కి బాగా అలవాటయ్యి టేస్టీగా కలర్ఫుల్గా ఉండేట్లుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం వాళ్ళు సాయంత్రం వస్తానే వాళ్ళకి మంచిగా సున్నుండలో జీడిపప్పు పెట్టి, లేదు సూపు, దాన్ని జావా అనకుండా సూప్ అని, దాంట్లో కొత్తిమీర కొబ్బరి ఇలాంటివన్నీ పప్పులు ఇవన్నీ వేసి తమాషగా రాగి జావా సజ్జ జావా, దాంట్లో కొన్ని రకాల పప్పులు కలపడము, కొన్ని రకాల క్యారెట్లు కలర్ఫుల్గా కలపడము, దాంట్లో ఏలకలు జీలకర్ర ఇలాంటి రకరకాలు వేయండి. ఒక్కో రోజు ఒక రకమైన టేస్ట్ ఉంటే ఇది బాగుంది అది బాగాలేదు అని వాడు లైకింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు వాడు లైకింగ్ మనతో స్టార్ట్ చేస్తాడో మనం వాడికి పిల్లలకి ఏ ఇది అవసరమో చూసుకొని ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వచ్చు. మనం చేసే ఓపిక లేకపోతే వాడు బయట పోయి చెత్తా చెదరమంతా కొనుక్కొని తింటాడు. అందరికీ హిమోగ్లోబిన్ 6-7 అయిపోయింది. 6-7 హిమోగ్లోబిన్ అంటే అన్ని రకాల జబ్బులు వస్తాయి. ఎన్ని మందులు వేసుకున్నా ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా ఆరోగ్యము మన చేతుల్లోనే ఉంది. పొద్దున లేస్తారే ఒక గంట సేపు బ్రిస్క్ వాకింగ్ చేయాలా, వాకింగ్ చేసే టైం లేనివాళ్ళు మిద్దిపైకి డాబా మీదకి వెళ్ళి నువ్వులు నూనె పూసుకొని ఎండలో బాగా నడవాలా, మినిమము స్కిప్పింగ్ చేయాలా, మెట్లు ఎక్కి దిగాలా, లిఫ్ట్ వాడకూడదు, చిన్న చిన్న డిస్టెన్స్లన్నీ 1 కిలోమీటర్ లోపల ఉంటే నడుచుకొని తిరగాలా. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఈ లోపల నాకు చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి. ఏమంటే మేము ఈ సిటీల్లో ఈ టెన్షన్లు EMIలు కొట్టే అవసరం లేదు, మా పల్లెలు పోయి మేమేం చేసుకోవాలా, మేము ఎట్లా బతకాలే అని. ఇప్పుడు మీరు సిటీలో ఉంటే చాలా సమస్యలతో పాటు EMIలు కట్టాలా, దానికి కారుకి EMIలు ఇంటికి EMIలు అనేవి కట్టాలా. మీరు ఎప్పుడైతే మీ విలేజ్కి పోతారో ఆటోమేటిక్గా మీ ఖర్చులు తగ్గిపోతాయి. సో ఆర్గానిక్గా కూరగాయలు వేసుకోవడము, 4 వంకాయలు బెండకాయలు పచ్చిమిర్చి ఆకుకూరలు వేసుకోవడము, ఇంకో ముఖ్యంగా మీ ఊరికి కావాల్సిన చెక్క గానుగ వేసుకొని మీకు కావాల్సిన పల్లీల నూనె, కొబ్బరి నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె అక్కడే తయారు చేయడము, కొన్ని రకాల నువ్వులు బెల్లము వీటితో బిస్కెట్లు మిల్లెట్స్తో బిస్కెట్లు చేయడము, నువ్వులు బెల్లము సున్నులు చేయడము, ఇలాంటివన్నీ మీ పిల్లలకందరికీ
మీ ఊర్లోని పిల్లలకి అందరికీ, ఆ మహిళలకు అందరికీ, పేరెంట్స్కి అందరికీ ఇవి మీరు సపోర్ట్ చేస్తే మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు డబ్బులు వస్తాయి. సింపుల్గా ఉండే టెక్నిక్స్తో చేసుకోవచ్చు. నమస్తే.